Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Deva, Yanamaha. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయీత్ సర్వవిఘ్నోపశాంతయీత్ పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు మాటీవీ వారు నిర్వహిస్తున్నటువంటి అమృతోత్సవాల్ని పురస్కరించుకుని మీరు కూడా ఈ సభకి వచ్చి ఏదైనా విషయం మీద మాట్లాడితే బాగుంటుంది అని ఆహ్వానిస్తే టీవీ ఛానల్తో నాకున్నటువంటి పవిత్రమైన అనుబంధాన్ని పురస్కరించుకుని ఇవాళ బయలుదేరి రావడం జరిగింది. లక్ష్యసిద్ధి గురించి ఏమైనా నాలుగు మాటలు చెప్పండి అన్నారు. లోకంలో లక్ష్యము అన్న మాట మనం తరచుగా వింటూ ఉంటాం. ప్రతివారి జీవితంలోనూ కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యము ఏర్పడడానికి నేపథ్యము అసలు మనస్సుకు కావలసినటువంటి సంస్కార బలము పరిపుష్టం కావడం. సంస్కార బలము పరిపుష్టమైనటువంటి మనస్సు నుండి తప్ప సరి అయినటువంటి సంకల్పములు ఉత్పన్నములు కావు. పరమేశ్వరుడు అందరికీ ఇంద్రియాలు ఇస్తాడు, అందరికీ మనస్సు ఇస్తాడు, అందరికీ బుద్ధిస్తాడు మనుష్య ప్రాణికి సంబంధించినంత వరకు. కానీ ఒక సత్సంకల్పం కలగాలి అంటే దానికి సంస్కార బలము ఉండాలి. అందుకే ఒక్కొక్క మహాత్ముడి నుండి వచ్చినటువంటి ఒక్కొక్క సత్సంకల్పము ఆయనని కొన్ని శతాబ్దముల పాటు, కొన్ని వేల సంవత్సరముల పాటు కీర్తి శరీరుణ్ణి చేస్తుంది. శంకర భగవత్పాదాచార్య స్వామివారు కొన్ని వేల సంవత్సరముల క్రితం చెప్పినటువంటి విషయాలైనా కొన్ని వేల సంవత్సరముల తర్వాత కూడా అవి ఉపయుక్తములే అవుతాయి. ఎందుచేత అంటే వారి నుండి వచ్చినటువంటి సంకల్పములు శివసంకల్పమస్తు, అవి లోకోద్ధరణ కొరకు ఉపయోగపడేటటువంటి ఆలోచన చేశారు. మంచి సంస్కారము కలగాలి అంటే కేవలము నోటితో అన్నంత మాత్రం చేత మనసుకి సంస్కారం కలగదు. సంస్కారమును పొందడానికి ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళవలసినటువంటి వస్తువుల విషయంలో పరాకుగా ఉండాలి. మనసు దేని చేత ప్రభావితమవుతుంది అంటే ఇంద్రియముల చేత ప్రభావితమవుతుంది. కంటితో ఏది చూస్తున్నానో దాన్ని బట్టి నా మనసు ఉద్రేకపడుతుంది. నేను అలా వెళ్ళిపోతుండగా నేను వెళ్ళిపోతున్నటువంటి వాహనం కింద ఒక కుక్క పిల్ల పడి అది గిలగిలా తన్నుకుని తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఒక 10 నిమిషాలు నా మనసు ఉద్విగ్నతని పొందుతుంది. దానికి ఏం అవ్వలేదు కదా, అది పక్కకెళ్ళి పడిపోలేదు కదా, దానికి ఏం రక్తం పడలేదు కదా, అయ్యయ్యో ఏమిటి ఇవాళ ఇలా జరిగింది, నా వాహనం కింద పడిపోయిందే అని నా మనసు ప్రభావితమవుతుంది. కంటితో చూసిన దాని చేత, చెవితో విన్నదాని చేత, నాలుక చేత తిన్నదాని చేత, చర్మము చేత స్పృశించిన దాని చేత, ముక్కు చేత వాసన చూసిన దాని చేత మనసు నిరంతరము ప్రభావితమవుతూ ఉంటుంది. అందరూ సంస్కారయుతంగా ఉండండి అని చెప్పినంత మాత్రం చేత మనసు సంస్కారమును పొందదు. మనసు సంస్కారమును పొందడానికి ఏ వస్తువుల్ని నువ్వు మనసు అందుకోవడానికి సిద్ధంగా ఉంచావు అన్న దాన్ని బట్టి అది సంస్కారాన్ని గ్రహిస్తుంది. నేను ఎప్పుడూ శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయాన్ని, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వాంగ్మయాన్ని, లేకపోతే ఏదో రామాయణ భారత భాగవతాల్ని చదువుతుంటాను అనుకోండి, నా మనస్సు శాంతిని పొంది ఉంటుంది, నా మనస్సు ఉద్విగ్నతని పొందదు. కష్టసుఖాలు ఏర్పడినప్పుడు నాకన్నా కష్టపడిన వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు, నేనే కాదు కష్టపడిన వాణ్ణి. రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతీక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలి అంటారు. మహాతల్లి అయోనిజ, రామచంద్ర ప్రభువు యొక్క ధర్మపత్ని, లక్ష్మణస్వామి వారికి వదినగారు, సాక్షాత్ మహాజ్ఞాని అయిన జనకునికి కుమార్తె, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, ఎండకన్నిరుగని ఇల్లాలు, 10 నెలల నుంచి కట్టుకున్న పుట్టాన్ని మార్చకుండా అదే వస్త్రఖండంతో, పోని పూర్తి చీర కూడా కాదు, దాని పవిట కుంగు చింపి నగలు మూట కట్టి కింద విడిచింది,
ఆ కారణం చేత ఒక వస్త్రఖండాన్ని కట్టుకుని 10 నెలల పాటు ఒక చెట్టు కింద చుట్టూ విరూపలైనటువంటి రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉండి అనరాని మాటలు అంటూ ఉండగా ప్రపంచంలో కష్టానికి పరాకాష్ట ఏమిటి అంటే తన కష్టం చెప్పుకోవడానికి ఇంకొకడు లేకపోవడమే పెద్ద కష్టం. కష్టం ఇప్పుడు తరిగిపోతుంది అంటే మన కష్టం చెప్పడానికి ఒక మనిషి ఉంటే చాలు, సగం కష్టం తీరుతుంది. రాముడికి రామాయణంలో కష్టం చెప్పుకోవడానికి చుట్టూ ఉన్నారు. లక్ష్మణస్వామి ఉన్నాడు, హనుమ ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? నోరు విప్పి చెప్పుకోవడానికి ఎవరు లేరు. అంత కష్టాన్ని 10 నెలలు పొందినటువంటి సీతమ్మ పడిన కష్టం కన్నా నేను పడిన కష్టం పెద్ద కష్టం కాదు అన్నది మనిషికి ఓదార్పునిస్తుంది, మనిషి నిలబడేటట్టు చేస్తుంది. ఎందుచేతనంటే మృత్పిండంగా మారి కింద పడినవాడు మళ్ళీ పైకి లేవకుండా చేసేది ఏది అంటే నిస్పృహ, శోకము. ఆ స్థితి నుండి వినిర్ముక్తము కావాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములను పరిశీలనం చెయ్యాలి. అటువంటి వస్తువుల్ని మనసుకి ఆలంబనంగా ఇచ్చాడనుకోండి, ఓ ముత్తుస్వామి దీక్షితార్ వారు చేసిన కీర్తన, ఒక త్యాగరాజస్వామి వారు మనసుకి చెప్పుకున్నటువంటి ప్రబోధాలు. ఆయన ఎవరికో చెప్పలేదు, త్యాగరాజస్వామి కీర్తనల్లో చాలా భాగం ఓ మనసా అంటూ తన మనసుకే చెప్పుకున్నారు. అది ఎప్పుడు గాడి తప్పితే అప్పుడు నిందించారు, ఎప్పుడు మాట వింటే అప్పుడు పట్టాభిషేకం చేశారు. అటువంటి వస్తువులను లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చి ఇంద్రియముల గుండా ఎవరు పుచ్చుకుంటున్నాడో వాడు సాత్వికమైనటువంటి ధృతిని పొందుతాడు. ఆ మనసు పరిపుష్టమై ఉంటుంది, అందులోంచి వచ్చేటటువంటి సంకల్పములకు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. రెండు, త్యాగీనైకే అమృతత్వ మానసు, అవి తన కొరకు వచ్చే సంకల్పాలు కావు, 10 మంది సంతోషించడానికి పనికొచ్చే సంకల్పాలు అటువంటి మనసులోంచి వస్తాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్ష పదవిని అలంకరించారు శ్రీనివాస అయ్యంగారని. ఆయనకి 70వ ఏడు వచ్చిన తర్వాత ఒక కంటిలో ఉన్నటువంటి నరం చిట్లిపోయి ఒక కన్ను చూడడం మానేసింది. కానీ ఇలా చూసి చదువుతుంటే 2 కళ్ళు పనిచేస్తాయి, 2 కళ్ళు దృష్టి కేంద్రీకరిస్తాయి. కూతురు ప్రేమానంద కుమార్ వచ్చి, ఎందుకండి నాన్నగారు 70 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా చదువుతారు అని అడిగితే ఆయన అన్నారమ్మా 2వ కన్ను ఉందిగా అన్నారు. అంటే సాత్వికమైన ధృతి, ఆ ధైర్యము, దీన్ని నేను ఉపయోగించుకుని ఈ శరీరాన్ని సాధనంగా ఉపయోగించి నేను గట్టెక్కాలి, ఈశ్వరుడిచ్చిన దాన్ని ఆఖరి నిమిషం వరకు 10 మంది కొరకు ఉపయోగించాలి. ఈ తాపత్రయం దేని వల్ల వస్తుంది అంటే, ఆ ధైర్యం దేని వల్ల వస్తుంది అంటే, శరీరం పడిపోక తప్పదు కానీ ఉన్నన్నాళ్ళు ఆ శరీరంతో చెయ్యగలిగినంత సత్కర్మ చేద్దాం అన్న ఆలోచన దేని వల్ల వస్తుంది అంటే, దేనిని సంస్కారమును పొందడానికి యోగ్యమైన వస్తువుగా మనం స్వీకరించి ఉన్నామో దాని చేత సంకల్పములు వస్తాయి. తప్ప వాతావరణం అంతా అపరిశుభ్రమై చూడకూడనివన్నీ చూస్తూ, వినకూడనివన్నీ వింటూ, ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటూ, తినకూడనివన్నీ తింటూ, వాసన చూడకూడనివన్నీ చూస్తూ మనసు శుద్ధంగా ఉండాలి అంటే ఒక్కనాటికి ఉండదు. మనసు సంస్కారమును పొందడానికి కావలసినటువంటి వస్తువులను మాత్రమే మనసుకు అందించాలి. అలా అందించిన నాడేమవుతుందంటే, ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పము కొరకు తాను నిలబడగలిగినటువంటి ధృతి కలుగుతుంది. ధృతి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక సంకల్పాన్ని కార్యరూపంలోకి మార్చే ముందు దాని యందు ధైర్యము, అది అతిశయం కాదు. ధృతి అన్న మాటలో 2 విశేషాలు ఎప్పుడూ చోటు చేసుకుని ఉంటాయి. నేను ఒక మంచి పని చెయ్యాలి అని సంకల్పం చేశాననుకోండి, నేను ఇది చేసి తీరుతాను అని నేను సంకల్పం చేయడం తప్పు కాదు, కానీ ఇది నేను చేస్తాను, నేను ఎందుకు చెయ్యలేను అని అనుకున్నాను అనుకోండి, కానీ నేను అనుకున్నవి అనుకున్నట్టుగా అయిపోతే వేరొకడు ఉన్నాడన్న మాటకు అర్థం లేదు. నేను అనుకున్నవన్నీ అవ్వకుండా ఆపగలిగిన వాడు కూడా ఒకడు ఉన్నాడు. అందుకే రేపటి రోజున పట్టాభిషేకం అన్నాడు దశరథ మహారాజు, చెయ్యగలిగాడా? రాముడికి ఏ అయోగ్యత రాత్రికి రాత్రి సంతరించిందని పట్టాభిషేకం చెయ్యాలనుకున్నవాడు చెయ్యకుండా పోయాడు. లక్ష్మణస్వామి వచ్చి, నాన్నగారెవరు రాజ్యం ఇవ్వకుండా ఉండడానికి? గురువురప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం, అన్నయ్య నువ్వు అనుజ్ఞని దశరథుణ్ణి చంపేస్తానన్నాడు. అంటే రాముడు అన్నాడు, అసంకల్పితమే వేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మ తత్,
ఇది భారతదేశంలో సంస్కారాన్ని ఏర్పాటు చేయడానికి చెప్పబడిన విషయం. నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నది ఎవరు? నాన్నగారు. ఇవ్వాల కూడా ఇవ్వాలని ఉన్నది ఎవరికి? నాన్నగారికి. ఇవ్వకుండా ఎందుకు జరిగింది? ఆయనకి కోరిక లేక కాదు, పుచ్చుకోకూడదని నాకు కొత్తగా ఏమీ వైముఖ్యం కలిగి కాదు. నాన్నగారికి ఇవ్వాలనున్నా నాకు పుచ్చుకోవాలనున్నా నాన్నగారు ఇవ్వలేక నేను పుచ్చుకోలేక ఎవరం కాదనలేని ఒక స్థితిని కల్పించినవాడు మన మాంసనేత్రమునకు కనపడని వాడు. దానికి నాన్నగారిని ఎందుకురా తిడతావు? అనుదైవస్య కర్మత, ఆ దైవాన్ని అనుసరించు, అదే భక్తి. అందుకే సీతమ్మ సుందరకాండలో ఒక అద్భుతమైన మాట అంటుంది. బహుశా ప్రపంచ వాంగ్మయంలో ఒక స్త్రీ నోటి వెంట అంత కష్టంలో ఉన్నప్పుడు అటువంటి మాట అంటుందని ఎవరు ఊహించరు. రామాయణం అంటే ఏమిటో మనకి తెలియదు అనుకుని రామాయణం చదవండి. హనుమ వెళ్ళి సీతమ్మకి రాముని యొక్క క్షేమ వార్త చెప్పారు. చెప్తే మనం అప్పటి వరకు రామాయణం చదవలేదు, మనకేం తెలియదు రామాయణం అనుకుని కాసేపు ఆ పుస్తకం తర్వాత ఆవిడ ఏమంటుందో చూడకుండా ఏమంటుంది అని ఊహిస్తే అంత కష్టంలో ఉంది కాబట్టి మనం ఏమంటాం? అసలు ఇక్కడి నుంచి నేను బయటపడే రోజు ఉంటుందంటావా హనుమ అంటుంది ఆవిడ అనుకుంటాం మనం. కానీ ఆవిడంది, హనుమ నేను కనపట్టలేదు అన్న బెంగతో రాముడు తను చెయ్యవలసిన పనులు మానేస్తున్నాడా? లేకపోతే మళ్ళీ నన్ను పొందాలనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుని దాని వ్యగ్రతలో నాకు ఏనాడు ఈశ్వరుడును కూలించాడు కనుక నేను ఎందుకు పూజించాలని భగవంతుణ్ణి పూజించడం మానేశాడా? ఎలా ఉన్నాడు రాముడు నాకు చెప్పని అడిగింది. ఎందుకని? ఒకనాడు కలిసి రాకపోవచ్చు కానీ నూరేళ్లు బ్రతికిన వాడు ఎప్పుడో ఇప్పుడు శుభవార్త వింటాడు. కాబట్టి ఒక కార్యం చేసేటప్పుడు ఇది చెయ్యాలనేటటువంటి పట్టుదల ఉండడం మంచిది, కానీ ఆ కార్యక్రమం ఏ కారణం చేతనో నువ్వు చెయ్యలేకపోతే వేరొకడున్నాడు వాడు ఆ పని ఇక నువ్వు చెయ్యవద్దు, అది నువ్వు చెయ్యడం వల్ల నీకేదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక నువ్వు వద్దు అని నన్ను ఆ పని చెయ్యకుండా తప్పించాడని భావించిన వాడెవరో వాడిది పండిన భక్తి. తప్ప వాడు నన్ను చెయ్యనివ్వలేదని వ్యగ్రత పెట్టుకుని వాడి పూజ మానేస్తే నీకు వచ్చేదేమిటి? కాబట్టి ధృతి అన్న మాటలో అర్థం ఏమిటంటే ఒక కార్యం చెయ్యాలన్న ధైర్యం ఉండాలి, అటు ఇటు వచ్చే ఆటు పోటు తట్టుకోగలగాలి, కానీ ఈ పని అయి తీరాలి. అవకపోతే ఇక నేను కనపడ్డవాడిని అందరినీ నింద చేస్తాను, పరమేశ్వరుడి దగ్గర నుంచి ప్రతివాడిని దానికి ఎవడు బాధ్యుడు అని ఆలోచిస్తానన్న భావన ఉండకూడదు. తాను ఏ స్వస్థతతో మొదలుపెట్టాడో అదే స్వస్థతతో ఆ కార్యక్రమమునందు అంత చిరునవ్వుతోనూ వెళ్ళిపోగలగాలి. ఇది ధృతి అంటారు. అసలు ఒక మనిషి